నమస్తే, వెల్కమ్ టు బీబీసీ న్యూస్. విశాఖ జిల్లా విశాలాక్షి నగర్ పరిధిలో ఉన్న బీవీకే విద్యాలయం ప్రాంగణంలో సేవాభారతి ఆధ్వర్యంలో బాలమేళా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సేవాభారతి నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ సేవాభారతి కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ, మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకున్నందుకు సేవాభారతి కృషి చేస్తుంది అని, ప్రతి వాడలోనూ ఉచితంగా పేద పిల్లలకు సాయంకాలం సమయంలో విద్యాబోధన, తెలుగు పద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పడం జరుగుతుంది అని తెలిపారు. విశాఖపట్నం విశాలాక్షి నగర ప్రాంగణంలో గల బీవీకే కాలేజ్ ప్రాంగణంలో సేవాభారతి ఆధ్వర్యంలో బాలమేళా జరిగింది. అసలు ఈ బాల సేవా సమితి అంటే ఏంటి? ఈ సేవా సమితి గురించి అసలు ఇంతవరకు తెలియని విషయంలో మన ఎదుర బాల సేవా సమితి తాలూకా కార్యదర్శి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, ఈ సేవా సమితి ద్వారా మీరు పిల్లలకు ఎలాంటి విద్యను బోధిస్తున్నారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సేవాభారతి 2004 ఇక్కడ రిజిస్టర్ అయిందండి. ఆ రోజు నుంచి సేవాభారతి తరఫున వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా విద్య, వైద్యం, స్వావలంబన, సామాజిక సమరసత, ఈ 4 విషయాల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అంటే ఈ సేవాభారతి ఓన్లీ విశాఖపట్నంలోనే ఉన్నదా, లేకపోతే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఏమన్నా ఇచ్చేస్తున్నారా మీరు? మొత్తం ఇక్కడ ఉన్న 3 జిల్లాల్లోని కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ముఖ్యంగా దేశమంతా సేవాభారతి ఉంది. సేవాభారతి విశాఖపట్నంలో మాత్రం మేము పాడేరు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కేంద్రాలుగా మేము పనిచేస్తున్నాం. పాడేరులో మొత్తం 18 ఆరోగ్య రక్షకులు ఉన్నారండి. వారు 260 గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు, మెడిసిన్స్ అందరికీ ఇస్తున్నారు. అయితే ఈ సేవాభారతి అనే దాన్ని గ్రామాల్లోని పూర్తిగా విస్తృతంగా ఉన్నదా, ఉంటే ఏ రకంగా పనిచేస్తున్నారు? గ్రామాలు అంటే మాడుగుల కేంద్రంగా కూడా మాకు ఒక బిల్డింగ్ ఉందండి, అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఒక మన కంప్యూటర్ సెంటర్ ఒకటి పెట్టాము. అలాగే మనకి బాల సంస్కార కేంద్రం ఒకటి రన్ అవుతుంది. అలాగే అభ్యాసిక కూడా ఒకటి రన్ చేస్తున్నాము. అభ్యాసిక అంటే ట్యూషన్ సెంటర్ ఈవినింగ్ అన్నమాట. ఈ సేవాభారతి ట్రస్ట్లో చేసే వాళ్ళకి ఎంత మట్టుకు మీరు ఎంత అంటే ఇప్పటికీ ఎంతమంది టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా జీతాలు అవి ఏమైనా ఇస్తున్నారా? సేవాభారతి అన్నది యాక్చువల్ వాలంటీర్ ఆర్గనైజేషన్ కింద పెట్టుకున్నామండి. ఇంతవరకు అయితే మామూలుగా ఎవరైతే సేవ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో అటువంటి టీచర్స్ వచ్చి పాఠాలు చెప్పడం గట్రా చేస్తున్నారు. అయితే ఈ మధ్య అందరూ ముందుకు వచ్చి చేయడం అన్నది కష్టంగా ఉంది, కాబట్టి మేము వారికి జీతాలు ఇవ్వలేము. కానీ హానరేరియం కింద ప్రతి టీచర్కి 1500 కానీ 2000 కానీ ఇచ్చి ఆ ట్యూషన్ సెంటర్స్ నడుపుతున్నామండి. అయితే ఇప్పుడు ఈ సేవాభారతి దీంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థులను కూడా అడిగి తెలుసుకుందాం. వీళ్ళకి ఏ రకంగా విద్యాబోధన జరుపుతున్నారు నాన్న మీకు? మాకు అభ్యాసిక అన్నీ చెప్తున్నారు. అంటే ఎలాంటి విద్యలు నేర్పిస్తున్నారు? తెలుగు పద్యాలు ఇలాంటివి, భగవద్గీత శ్లోకాలు, ప్రార్థనా శ్లోకాలు, ప్రార్థన, శాంతి మంత్రం, గాయత్రి మంత్రం, అలాంటివన్నీ చెప్తున్నారు. అయితే మరికొంతమంది విద్యార్థులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మీకు ఎలాంటి విద్యను బోధిస్తున్నారమ్మా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు మీకు ఉన్నాయి? మాకు చాలా బాగా చెప్తున్నారు, దానివల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము. అంటే అప్పటి కాలంలో ఏముండో కాదు, ప్రజెంట్ అయితే పెట్టడం వల్ల శ్లోకాలని, పద్యాలని అవన్నీ అన్నీ నేర్పిస్తున్నారు. దానివల్ల మేము చాలా పొందుతున్నాము. అంతే. అయితే ఇక్కడే పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్కి ఈ సేవాభారతి వలన వాళ్ళ పిల్లలకి ఎలాగ వెళ్తుంది, ఏంటి ఈ సేవాభారతి వలన ఎలాగ ఇచ్చేస్తున్నారు అన్నది కూడా కనుక్కుందాం. చెప్పండి. మాకు చాలా ఆనందంగా ఉంది పిల్లల్ని ఇక్కడికి పంపించడం. సేవాభారతిలో అన్ని రకమైన అంటే మాకు ఆ పిల్లల వల్ల సత్ప్రవర్తన కలుగుతుంది అని మాకు అనిపిస్తుంది. చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి కదా, దాంతోపాటు ఈ అన్ని చదువులోని మామూలు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవే చదివి పిల్లలు అది ఒకటే అనుకుంటున్నారు లైఫ్. కానీ అభ్యాసక సేవాభారతి వచ్చిన తర్వాత పద్యాలు, భరతమాత గొప్పతనం, మనం ఎలా గౌరవించాలి, చదువు ఒకటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి, పేరెంట్స్ని ఎలా గౌరవించాలి, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా వాళ్ళతో ప్రవర్తించాలి అన్నది దానికి బాగా దోహదపడుతుంది ఈ సేవాభారతి. మాకైతే చాలా సంతోషంగా ఉంది, పిల్లల్లో ఆ సత్ప్రవర్తన మేము చూడగలుగుతున్నాం. దీనివల్ల పంపించిన తర్వాత ముందు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు అనే దాన్ని అనే
వ్యత్యాసం కూడా మాకు అనిపించింది. ఈ ఓంకారం అది చెప్పడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. నెక్స్ట్ ఈ పాఠాలు పద్యాలు అవన్నీ చదవడం వల్ల దానివల్ల మనకి ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఈ మంచి పాటల వల్ల ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి అని తెలుస్తుంది. ఇలాంటివి పెట్టడం వల్ల, బాలమేళాలు పెట్టడం వల్ల మనం స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా పెద్దలతో ప్రవర్తించాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అవన్నీ తెలుస్తున్నాయి పిల్లలకి. నలుగురిలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనే సంస్కారం కూడా దీనివల్ల బాగా తెలుస్తుందని మేమైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల మీరు ఏమన్నా ఫీజులు గట్టా వసూలు చేయడం గట్టా ఏమైనా ఉంటుందా? ఇలాగే ఏమన్నా ఫీజులు మీరు కడుతున్నారా? లేదండి, ఫీజులు ఏం కట్టట్లేదు. ఎవరైతే పిల్లలు వచ్చి చదువు, మేము ఇంకా అదే వాళ్ళు వచ్చి మా దగ్గరికి, ఎవరైనా ఇంకా పిల్లలు ఎలా ఖాళీగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఉంటే వచ్చి మా దగ్గర చదివించండి అని చెప్తున్నారు అని చెప్పి చాలామంది పిల్లల్ని గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకువచ్చి ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకొని ఆ వీధిలోనే చాలామంది తీసుకెళ్ళి మేము చదివిస్తున్నాం కూడా. ఇవి సేవాభారతి చేస్తున్నటువంటి సేవలు. మన భారతదేశం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశస్థులు వచ్చి మన వాళ్ళ యొక్క పాశ్చాత్య సాంప్రదాయాలను మనకు వదిలేసి మన సంస్కృతిని పూర్తిగా నీరుకారించారు. ఆ నీరుకారించిన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు సేవాభారతి అన్నది పూర్తిగా మళ్ళీ మారుమూల ప్రాంతాల నుంచి మొదలుపెట్టుకొని సేవాభారతి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో గురుప్రసాద్.